టెలికాం సేవలు మరింత ప్రియంకారున్నాయి ఏడాది మధ్యలో టారిఫ్ ఛార్జీలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నట్లు భారతి ఎయిర్టెల్ సీఈఓ సునీల్ భారతి మిత్తల్ తెలిపారు టెలికాం పరిశ్రమ వ్యాపారంలో మూలధన రాబడి తక్కువగా ఉన్నందున టారిఫ్ ఛార్జీలను స్వల్పంగా పెంచే అవకాశం ఉందని ఆయన చెప్పారు వివిధ వస్తువులపై ప్రజలు చేస్తున్న ఖర్చుతో పోలిస్తే ఇది తక్కువే ఉంటుందన్నారు దేశానికి బలమైన టెలికాం సంస్థ అవసరమన్న విత్తల్ భారత డిజిటల్ ఆర్థిక వృద్ధి కల సాకారమైనట్లు వివరించారు భారతీ ఎయిర్టెల్ గత నెలలో ఇరవై ఎనిమిది రోజుల ప్లాన్ కోసం కనీస రీఛార్జ్ ధరను యాభై ఏడు శాతం పెంచింది తొంభై తొమ్మిది రూపాయల కనీస రీఛార్జ్ ప్లాన్ ను కూడా నిలిపివేసింది త్వరలో టారిఫ్ ధరలు పెంచేందుకు సిద్ధమవుతోంది